హలో అండి. కార్తీక శుక్ల ద్వాదశి రోజునాడు తులసి కళ్యాణం ఎందుకు చేస్తాము? కార్తీక శుక్ల ద్వాదశిని ఉద్దాన ద్వాదశి అని కూడా అంటారండి. ఈ ఉద్దాన ద్వాదశి రోజునాడు తులసి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు మనం తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తాము. అలాగే విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను వరుడిగా భావించి తెచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తామండి. దీనికి ఒక పురాణ కథ కూడా ఉన్నది. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది, పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుంటాన సహజంగానే ఆమెకి తులసి మీద మహాకోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకు పడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక ముక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని చాలా బాధించింది. అందుకే తులసితో, తులసి బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరవుతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్లల్లో, దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లల్లో తులసి మొక్కలు నాటుకుని పూజిస్తారు. నీకు నీళ్లు పోసి భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి నమస్కరిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి రోజునాడు నీతో నాకు కళ్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించారు ఆ మహావిష్ణుమూర్తి. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. తులసి మొక్కలో ఎన్మూలే సర్వతీర్థాన్ని, ఎన్మధ్యే సర్వదేవత, యథాగ్రే సర్వవేదస్య తులసీత్వం నామం మధ్యం అనే శ్లోకాన్ని పఠిస్తూ రోజు తులసి కోటిని మనం పసుపు కుంకుమలు పెట్టి చక్కగా దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో తులసీదేవిని పూజించాలి.